బైలు మలేషియా తొమ్మిది తొర్రలు రో కొడుతా ఒళ్ళు ఉత్త చోను చిత్తిలో కొడుతా అలా మలేషియా బైలు మలేషియా. హాయ్ అందరికీ నమస్తే. అరే అన్న కృతజ్ఞత అంటే థ్యాంక్ఫుల్ టు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్. ఈ చిత్రంతో పనిచేసి చిత్రంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఎందుకంటే టీం వర్క్ తోటి ఎంత ముందుకు వచ్చామని చెప్పడానికి నాకు తెలిసి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకొకటి ఉండదు. అండ్ ఇది నాకు తెలిసి ఇది ఒక 2025th ప్రెస్ మీట్ అనుకుంటా మాకు బలగం రిలేటెడ్. సక్సెస్ అయితే ఏంటి, లేకపోతే సినిమా గురించి చెప్పడం అయితే గాంటి, లేకపోతే ఈ సమాజంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులు, పొలిటికల్ పార్టీస్, లేకపోతే కమ్యూనిటీ గ్రూప్స్, అపార్ట్మెంట్స్, ఇట్లా అపార్ట్మెంట్స్లో వాళ్ళు సొంతంగా వాళ్ళు వాళ్ళు వేసుకోవడం, లేకపోతే అక్కడి నుంచి అంటే హైదరాబాద్లో ఉండే పాష్ అపార్ట్మెంట్స్లో ఇట్లా స్క్రీనింగ్ వేసుకునే దగ్గర నుంచి ఒక మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఒక చిన్న తెర వేసుకొని దాని మీద ఒక చిన్న చైనీస్ ప్రొజెక్టర్స్తో సినిమా చూసేదాకా, ఐ థింక్ బహుశా ఇటువంటి సినిమా ఇంకా రాదేమో. వచ్చినా కూడా బలగం తర్వాతే ఇలాంటి సినిమా వచ్చిందని అంటారు. సో ఇలాంటి చిత్రంతో ఇలాంటి వ్యక్తులతో పనిచేయడం ఐ థింక్ సమ్వేర్ ఐ థింక్ 100 ఇయర్స్ ఆఫ్ తెలుగు చిత్రం అనే చిత్రం గురించి ఎవరైనా పుస్తకం రాసిన, దాని గురించి ప్రస్తావన వచ్చిన, దాని గురించి మరో వేదిక ఎక్కడైనా పెట్టి మాట్లాడినా ఈ చిత్రం గురించి మాట్లాడతారు, ఈ చిత్రంలో ఉన్న మన అందరి గురించి మాట్లాడతారు. సో ముందుగా ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. అండ్ 100+ ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇది నిజంగా డ్రీమ్స్లో కూడా ఎక్కడో అనుకుంటాం ఒకరు అక్కడ ఏదో ఒక 2-3 అవార్డ్స్ వచ్చినాయని అనిపిస్తుంది, కానీ ఇది మన కలల్ని మించి దాటి ఇట్లాంటి అవార్డ్స్ రావడం నిజంగా చాలా చాలా సంతోషం. అండ్ మనం మాట్లాడుతున్న ఈ క్షణంలోనే ఇందాక మంజుష గారు అన్నట్టు కెంటకీలో ఇంకొక ప్రోగ్రాంలో నడుస్తుంది, ఇంకొక అవార్డ్ ఫంక్షన్లో నడుస్తుంది. సో ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ బాహుబలి, ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ RRR, టు ద వరల్డ్ వీ ప్రజెంట్ యు ద బలగం. ఐ థింక్ నేను చాలా గర్వపడుతున్నాను. ముందుగా ఇంత గర్వం అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో లేదో కానీ, బట్ దీనికి ముఖ్య కారకులైన నా వేనన్న, అన్న ఐ లవ్ యూ సో మచ్, నీకు ఎన్నిసార్లు ఎన్ని థ్యాంక్ యూస్ చెప్పినా అది తక్కువే. అఫ్కోర్స్ హర్షిత్ అన్నకి, హన్షిత గారికి, ది లెజెండరీ మై ఫేవరెట్ మ్యాన్ దిల్రాజు గారికి, శిరీష్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా. టు ఎవ్రీబడి హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ హన్షిత గారు, హర్షిత్ గారు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో వేదిక పెట్టి మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ కలుస్తాను నేను. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి.